జై తెలంగాణ ఆకలైతుందా జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ గౌరవనీయులు సోదరుడు మీ అందరి అభిమాన నాయకుడు దేవరకద్ర నియోజకవర్గాన్ని తన సొంత బిడ్డలాగా ఒక సొంత పాపను ఎట్లయితే చూసుకుంటామో సంటి బిడ్డను ఎట్లయితే చూసుకుంటామో అంతకంటే గొప్పగా తన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతూ 24 గంటలు దేవరకద్రలోని తమ్ముళ్ళ కోసం చెల్లెళ్ళ కోసం దేవరకద్ర ప్రజల కోసం కష్టపడుతున్న మీ అందరి అభిమాన నాయకుడు మా అందరి సోదరుడు గౌరవనీయులు దేవరకద్ర శాసన సభ్యులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న గారు గౌరవనీయులు పెద్దలు ప్రశాంత్ రెడ్డి అన్న గారు లక్ష్మారెడ్డి అన్న గారు శ్రీనివాస్ రెడ్డి అన్న గారు వాణీదేవి అక్క గారు బాలరాజ్ గారు అంజయ్య యాదవ్ గారు గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు అబ్రహం గారు గౌరవనీయులు ఇంతియాజ్ గారు గౌరవనీయులు డాక్టర్ మందా జగన్నాథం గారు వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవనీయులు సరిత గారు అక్క స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు నిజాం పాషా గారు వేదికపైన ఉన్న వాల్యానాయక్ గారు పేరు పేరున వేదికపైన ఉన్న గౌరవనీయులైన నాయకులందరికీ రాష్ట్ర స్థాయి నాయకులకి జిల్లా స్థాయి నాయకులకి స్థానిక దేవరకద్ర మున్సిపల్ చైర్మన్ గారికి కొత్తకోట మున్సిపల్ చైర్మన్ గారికి ఏడు మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలకి గౌరవనీయులైన సర్పంచ్లకి ఎంపీటీసీలకి వార్డ్ సభ్యులకి పాత్రికేయ మిత్రులకి అందరికంటే ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటలు 2:30 అవుతున్నట్టున్నది ఇంత వేడిలో కూడా ఇంత ఓపికగా ఉన్న మా దేవరకద్ర అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను మీకు నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా శిరస్సు వంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ఒకే ఒక రోజు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా వెంకటేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో దేవరకద్ర నియోజకవర్గంలో ఈ ఒక్కటే ఒక రోజు 119 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు ఈ రోజే శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది పేరూరు దగ్గర 55 కోట్ల రూపాయలతో ఒక లిఫ్ట్ ఒక 3-4 వేల ఎకరాలకు బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చే లిఫ్ట్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం రామన్పాడు నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో 3-4 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే మంచి కార్యక్రమం ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఏ ఊరది అక్కడ బ్రిడ్జు వర్ణ దగ్గర 18 కోట్ల రూపాయలతో ఒక చక్కటి బ్రిడ్జు అక్కడ ఆర్ఎన్బి రోడ్డు మీద బ్రహ్మాండంగా ఆ ప్రజలకి ఆ వాగు తెగిపోతే కందూరు పెద్దవాగు పొంగితే మరి ఆటంకమైతది రహదారి తెగిపోతుందని చెప్పి 18 కోట్ల రూపాయలతో బ్రిడ్జు అప్రోచ్ రోడ్డు దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో భూత్పూర్ మున్సిపాలిటీలో మా యువకులకి మా తమ్ముళ్ళ కోసం మా చెల్లెళ్ళ కోసం బ్రహ్మాండమైన ఒక క్రీడా ప్రాంగణం మినీ స్టేడియం బ్రహ్మాండంగా ఈరోజే శంకుస్థాపన చేసుకున్నాం దాంతోపాటు చాలా కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి మొత్తం కలిపి 119 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీలో పంచాయతీరాజ్లో రహదారులు భవనాలు ఇరిగేషన్ క్రీడలు అన్నీ కలిపి నియోజకవర్గంలో 119 కోట్లు ఒకే ఒక్క రోజు దీనికి కారణం గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదం మీ ఎమ్మెల్యే గారి కష్ట ఫలితం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పుడు హైదరాబాద్లో మమ్మల్ని ఎవరిని కలిసినా శ్రీనివాస్ గౌడ్ గారిని కలిసినా ప్రశాంతన్నను కలిసినా మంత్రులు ఎవరిని కలిసినా లేదా ముఖ్యమంత్రి గారిని కలిసినా ఆయన అడిగేది ఒకటే అన్నా మాది వెనకబడ్డ నియోజకవర్గం వెనకబడ్డ జిల్లా వెనకబడేబడ్డ జిల్లా గతంలో తెలంగాణ వచ్చినాక ఇప్పుడిప్పుడే రూపురేఖలు మారుతున్నాయి మా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకు పోతూ ఉన్నారు మరింతగా సహకరించండి మరింత పనిచేసి ప్రజల మనసు గెలుచుకుందాం అని నిర్మాణాత్మకమైన మాటలు మాత్రమే మాట్లాడతాడు మీకోసం మాత్రమే అడుగుతాడు అన్నా మా దగ్గర కొత్త పెన్షన్లు ఇవ్వాలి ఇండ్లు 1400 ఇండ్లు ఇచ్చినారు అన్ని కట్టినా ఇంకో 1100 ఇండ్లు కావాలని ముఖ్యమంత్రి గారితో ప్రశాంతనతో కొట్లాడి గట్టిగా తీసుకొచ్చినోడు మీ వెంకటేశ్వర రెడ్డి నిర్మాణాత్మకమైన పనులు మంచి ప్రజలకు మంచి కావాలి మంచి జరగాలి ప్రజలు సంతోషంగా ఉండాలి పేదవాళ్ళు బాగుండాలనే ఒక మంచి ఉద్దేశం కలిగిన నాయకుడు అది మాత్రమే కాదు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఈరోజు వస్తుంటే మేమందరం మంత్రులందరం
ఎంపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు బాలరాజ్ గారు అందరం కలిసి మేము హెలికాప్టర్లు వస్తున్నాం వస్తుంటే కింద మీ కందూరు పెద్దవాగు మీద చూసినాం ఒకదానికి ఒకటిలా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టే మూడు బ్రహ్మాండమైన చెక్ డ్యాంలు మా కల్లారా మేమే చూసినాం నా నియోజకవర్గమైన సిరిసిల్లలో కేవలం 12 చెక్ డ్యాంలు మాత్రమే ఉన్నాయి కానీ దేవరకద్రలో మీ ఎమ్మెల్యే గారి కృషి వల్ల 21 చెక్ డ్యాంలు కట్టి చూపెట్టిన నాయకుడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది 9 చెక్ డ్యాంలేమో కందూరు పెద్దవాగు మీద ఊక చెట్టు వాగు మీద మరొక 12 చెక్ డ్యాంలు 21 శాంక్షన్ తీసుకోవడమే కాదు 21కి 21 పూర్తి చేసిన నాయకుడు దమ్మున నాయకుడు దక్షత కలిగిన నాయకుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చెప్తున్నాడు అన్న రెండు మున్సిపాలిటీలు చేసినారు భూత్పూరు కొత్తకోట చాలా సంతోషం 20 కోట్లు ఇచ్చినావు ఇంకా కొన్ని డబ్బులు ఇయాల కొత్తకోటకు ఒక 4 కోట్లు ఇమన్నారు తప్పకుండా వెంటనే మంజూరు చేసి మళ్ళీ వెంకటేశ్వర రెడ్డి గారికి అప్పజెప్తా కొత్తకోట డబ్బులు కూడా అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా భూత్పూరు కూడా చెప్పినారు ఒక ప్రాంగణం కావాలి అధికారులందరూ ఒకటే దగ్గర ఉండేందుకు దానికోసం కూడా కొన్ని డబ్బులు కావాలన్నారు ఎన్ని డబ్బులు ఖర్చైనా సరే ఇట్లాంటి మంచి నాయకుని ప్రోత్సహించడం మా అందరి బాధ్యత కాబట్టి తప్పకుండా అది కూడా మంజూరు చేసే బాధ్యత నాది దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం కానీ నియోజకవర్గ కేంద్రమే గ్రామ పంచాయతీగా ఉన్నది ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు అన్న మరి ఇప్పుడైతే గ్రామ పంచాయతీ ఉంది గ్రామ పంచాయతీ టర్మ్ అయిపోగానే సంవత్సరంన్నర ఉంటది ఇంకా టర్మ్ అయిపోగానే వెంటనే దాన్ని కూడా మున్సిపాలిటీ చేసి దాన్ని కూడా ఒక 30-40 కోట్లు ఇవ్వాలని చెప్పినారు తప్పకుండా ఇచ్చే బాధ్యత కూడా నాది ఈ ప్రభుత్వానికి కేసీఆర్ గారి నాయకత్వానికి ఇల్లు కట్టినా మంచి నీళ్లు ఇచ్చినా అక్కడ ఏదో ఊరు పోయినాం మేము నాకు ఊరు పేరు గుర్తొస్తలేదు కానీ ఆ ఊరికి పోయినాం ఊరికి పోతే అక్కడ కొంతమంది ఆడబిడ్డలు కలిసినారు ఎర్రటి ఎండలో 11:30 12 అవుతున్నది అందరు పాపం రోడ్డు పక్కన నించొని ఉన్నారు కావాలని ఆపి ఆగి దిగిపోయి మాట్లాడినాం అమ్మ మంచినీళ్ళు వస్తున్నాయా అని అడిగిన నేను ఎండాకాలం కదా మంచినీళ్ళు వస్తున్నాయా అని అడిగిన అన్న వస్తున్నాయి రోజు గంట గంటన్నర వస్తున్నాయి ఇంకా ఏమైనా మంచిగా చేసే ప్రయత్నం చేయండి కానీ కేసీఆర్ గారి పుణ్యమా అని చెప్పి గతంలో లాగా రోడ్డు మీదకి బిందెలు పట్టుకొని పోయే పరిస్థితి అయితే లేదు మంచిగానే వస్తున్నాయి అని చెప్పి చెప్పినారు ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా నేను భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి 75 సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎవరైనా ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ప్రధానమంత్రి ఆడబిడ్డల కష్టం గురించి ఆలోచించి ఇంటింటికి నల్లాబెట్టి నీళ్లు ఇవ్వాలని చెప్పి 75 ఏళ్లలో ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి ఒక్కడన్న ఉన్నాడా ఒక్క ప్రధానమంత్రి అన్న ఉన్నాడా ఒక కేసీఆర్ తప్ప దయచేసి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబానికి కష్టం కావద్దని చెప్పి ఆలోచించి ఆ ఆడబిడ్డ పెళ్లికి మేనమామనన్న ఇస్తాడో లేదో ఏమన్న బహుమతి కానీ నేనున్నా అని చెప్పి 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో కులం చూడకుండా మతం చూడకుండా పేదింటి ఆడబిడ్డలందరికీ అందిస్తున్నది కేసీఆర్ కాదా అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే గతంలో ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదివరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్కార్ దవాఖానకు పోవాలంటే భయపడదురు ఏం రాసినారు ఆనాడు పాటలు పాటలు రాసినారు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు ఆడబోతే భయమైతుంది డాక్టర్ ఉన్నాడు ఎవరుండరని చెప్పి పాటలు రాసినారు అదే ఇయాల నేను సర్కార్ దవాఖానకు పోతే అక్కడ ప్రసూతి అయితే మా మేనమామ కేసీఆర్ గారు ఒక కేసీఆర్ కిట్ ఇస్తాడు 12,000 రూపాయలు మగబిడ్డ పుడితే ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇస్తున్నాడని చెప్పి మా ఆడకూతుర్లు ప్రభుత్వ ఆసుపత్రికి పోతున్నది వాస్తవం కాదా 30 నుంచి 52% ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరిగిన మాట వాస్తవం కాదా అందుకే మీ ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు అన్నా దేవరకద్రలో కొత్తకోటలో ఖచ్చితంగా మాకు 100 పడకల ఆసుపత్రి కావాలి అన్నాడు అందరం పోతాం ముఖ్యమంత్రి గారికి చెప్తాం వెంకటేశ్వర రెడ్డి గారు లాంటి మంచి నాయకుడి కోసం వెంకటేశ్వర రెడ్డి లాంటి మంచి నాయకుడి కోసం ఈ ప్రాంత ప్రజల కోసం తప్పకుండా ఇవ్వండి సార్ అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా కలిసికట్టుగా విజ్ఞప్తి చేసి తప్పకుండా ఆసుపత్రిని కూడా మంజూరు చేయించే బాధ్యత మాది మీరు ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని బ్రహ్మాండమైన మార్పులు వచ్చినాయి 200 రూపాయలు ఉండేది పెన్షన్ ఇది వరకు 2,200 అది మందుగోళీలకు కూడా సరిపోయేది కాదు ముసలోళ్ళకి ఈరోజు అందుకే కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక పెద్ద వయసులో ఉన్న అవ్వ ఆత్మగౌరవంతో మనుమడో మనమరాలో దగ్గరికి వస్తే ఓ 20 రూపాయలు చేతిలో పెట్టి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకోపో కొడక అని చెప్పే స్థాయికి వచ్చిందంటే ఇది కేసీఆర్
సమర్థత కాదా కేసీఆర్ నాయకత్వం కాదా 200 ఉన్న పెన్షన్ 10 రెట్లు పెరిగి 2000 అయ్యింది వికలాంగులైన మా అన్నదమ్ములకు గతంలో 500 వచ్చేది 6 రెట్లు పెరిగి ఈ రోజు 3000 రూపాయలు వస్తున్నది ఇప్డే వెంకటేశ్వర రెడ్డి అన్న మమ్మల్ని అమిస్తాపూర్ సిద్దాయపల్లి తీసుకెపోయినాడు చాలా గర్వం అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది అక్కడ ఇల్లు చూస్తుంటే ప్రశాంత్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి నేను ఆయనకి చెప్తా ఉన్నా అన్న చూసినవా మన పల్లెటూర్లకు కూడా అపార్ట్మెంట్లు తెచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కింది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి దమ్ము లేదు అనే మాట మేము ఇద్దరం మాట్లాడుకుంటా ఉంటిం ఎక్కడ సిద్దాయపల్లి ఎక్కడ అమిస్తాపూర్ ఎక్కడ అపార్ట్మెంట్ల లాంటి ఇల్లు ఒకసారి మీరు కూడా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అక్కడ పోయి 288 మందికి ఇండ్లల్లోకి గృహ ప్రవేశం చేయించి అక్కడ పోయి మేము వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పి వచ్చినాం అక్కడ ఆడబిడ్డల్ని అడిగినాం అక్కడ ఇల్లు పొందిన అమ్మాయిని అడిగినాం అమ్మాయి ఎవరికైనా లంచం ఇచ్చినవా రూపాయి లంచమైన ఇయ్యాల్సిన పని పడ్డదా అని అడిగినాం ఒక్క రూపాయి ఎవడ అడగలేదన్న మా ముంగట్నే డ్రా తీసినారు డ్రా తీసి మాకు ఎక్కడ వస్తే అక్కడ ఇచ్చినారన్న అని చెప్పి అక్కడ ఆడపిల్లలు సంతోషంగా చెప్తుంటే గర్వంగా అనిపించింది ఇంకా వాళ్ళతోనే డ్రా తీపిచ్చి ఇంకా ఒక మాట అడిగిన వాళ్ళని ఇదే ఇల్లు గనక నువ్వు బయట ప్రైవేట్ లో కొనుక్కుంటే ఎన్ని పైసలు అవుతుండే అని అడిగినా అన్న మాది ఈడికెళ్ళి మహబూబ్నగర్ వాడి కనబడుతూనే ఉన్నది నీకు ఎదురుగా మహబూబ్నగర్ పట్టణం కనబడుతున్నది ఈడికెళ్ళి ఈడగిన్న కొనుక్కుంటే ప్రైవేటుల దగ్గర కొనుక్కుంటే 30-40 లక్షలకు తక్కువ అడదన్నా ఇది ఉచితంగా మాకు ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారన్న మాకు బ్రహ్మాండమైన ఒక గూడు కల్పించిండని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే సంతోషం అనిపించింది ఒక ఆ 1400 మందికే కాదు ఇంకో 1100 మందికి మీ ఎమ్మెల్యే గారు మంజూరు తీసుకున్నారు కట్టిచ్చే బాధ్యత కూడా ఆల వెంకటేశ్వర రెడ్డి గారిదే పేదవారికి ఇచ్చే బాధ్యత కూడా మాదే అవి సరిపోకపోతే ఆ 2500 సరిపోకపోతే మొన్ననే బడ్జెట్ లో కొత్తగా ముఖ్యమంత్రి గారే ప్రకటించినారు ఇంటి జలాగా ఎవరెవరికైతే ఉన్నదో స్థలం ఉన్నదో వాళ్ళకి అక్కడనే 3000 మందికి 3 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వబోతా ఉన్నాం అది కూడా ఈ సంవత్సరమే మీ అందరికీ ఇచ్చే బాధ్యత కూడా మాది ఇది కేసీఆర్ ప్రభుత్వం అంటే పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసే ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వు చూసే ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డ బిందెలు పట్టుకొని బయటికి పోయే అవసరం లేకుండా చేసే ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డ రూపాయి లంచం ఇవ్వకుండా 40-50 లక్షల రూపాయల ఇంటిని మీ చేతిలో పెట్టే ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డకి కష్టం తెలియకుండా బ్రహ్మాండంగా అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు అయితే చక్కగా 12-13 వేల రూపాయలు మీరు కోల్పోయే వేతనాలకిచ్చి ఆదుకునే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అది మాత్రమే కాదు ఈరోజు మా రైతన్నలు మా తమ్ముళ్ళు చెల్లెలు ఇక్కడ ఉన్నారు అన్నలు ఉన్నారు మీకు తెలుసు తెలంగాణ రాకముందు ఎట్లుండే పరిస్థితి ఈరోజు ఎట్లున్నది తెలంగాణ రాకముందు కరెంటు కోసం కటకట నీళ్ల కోసం పోరాటం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి మొత్తానికి మొత్తంగా చెరువులు కుంటలు ఎండిపోతుంటే గుడ్లల్లో నీరింకిపోయి వలసపోయే పరిస్థితి పాలమూరు జిల్లా తెలంగాణ వచ్చాక ఈరోజు ఇప్పటికే కొత్తగా పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అదొక్కటే కాదు ఇప్పుడే నాకు వెంకటేశ్వర రెడ్డి అన్న చెప్తుండే అదేం లిఫ్ట్ అన్న మీ సరళ సాగర్ దగ్గర ఏ లిఫ్ట్ అది పేరూరు కాదు మీరు 100 కోట్ల రూపాయలతో సాధించుకున్నారు గన్పూర్ కాల్వ మీద మీ ఎమ్మెల్యే గారి చొరవతో ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సార్ కేఎల్ఐ వచ్చే వరకు కొద్దిగా లేట్ అవుతుందేమో ఆ కాలువకే 100 కోట్ల రూపాయలు ఇస్తే నీళ్లు పోసి మా దగ్గర బ్రహ్మాండంగా సస్యశ్యామలం చేసుకుంటామంటే మీ ఎమ్మెల్యే గారు అడిగితే ఒక క్షణం కూడా ఆలోచించకుండా 100 కోట్లు మంజూరు చేసి ఈ ప్రాంత రైతన్నల కోసం ఇచ్చింది ఆ ప్రాజెక్టును పూర్తి చేసింది కేసీఆర్ గారు అది మాత్రమే కాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరి భారతదేశంలోనే అత్యంత దుర్భిక్షమైన జిల్లాగా ఉన్న పాలమూరు జిల్లా ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఈ జిల్లాను ఒరుసుకొని పారుతున్న కృష్ణా జలాలు తుంగభద్ర జలాలు మీ ప్రాంతానికే రావాలని అది నడిగడ్డ అయితేనేమి మిగతా పాలమూరు జిల్లా అయితేనేమి ఈ జిల్లా సస్యశ్యామలం కావాలే పాలమూరు పచ్చగా కావాలే అని ముఖ్యమంత్రి గారు పట్టుదలతో పనిచేస్తుంటే కొంతమంది దుర్మార్గులు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు సైంధవ పాత్ర పోషిస్తూ అమ్మ పెట్టది అడుక్క తిననీయదన్నట్టు వాళ్ళకు అవకాశం ఉన్నప్పుడేమో చేయలే ఇప్పుడేమో మళ్ళీ కోర్టులో కేసులేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి అని చెప్పినాడు ఇదే దేవరకద్రలో ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఇక్కడికే వచ్చి ఇక్కడనే మీటింగ్ పెట్టి ఆ రోజు నమ్మ పలికినాడు ఏమన్నాడు మమ్మల్ని గెలిపియండి నన్ను ప్రధానిని చేయండి మీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా నేను 90% పైసలు నేనే పెడతా ఆ ప్రాజెక్టు పూర్తి చేద్దాం అని మాట్లాడినాడు ఆయన ఒక్కడే కాదు సుష్మా స్వరాజ్ గారు
అప్పటి కేంద్ర మంత్రి ఆమె హైదరాబాద్ లో చెప్పింది రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం చాలా ముఖ్యమైన పథకం పాలమూరు రైతన్నలకు రంగారెడ్డిలో ఉండే సోదరులకు అవసరం మరి అందుకే మేము జాతీయ హోదా ఇస్తామన్నారు 8 ఏళ్ళైంది ఇచ్చినరా ఏమన్నా 8 పైసలని ఇచ్చినరా ఒక్క పైస రాదు రాకపోగా పక్కనే ఉన్నది కర్ణాటక పాలమూరు నంటుకొనే కర్ణాటక ఉంటది కర్ణాటకలోనేమో మన దగ్గర ఉన్నట్టే తుంగభద్ర ఉన్నది నది తుంగభద్ర మీద కర్ణాటకలోనేమో అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇస్తారు మన దగ్గర మాత్రం పాలమూరులో ఇక్కడ జాతీయ హోదా ఇస్తామని నమ్మ చెప్పి ఇక్కడ జాతీయ హోదా ఇస్తామని చెప్పి నమ్మ బలికి మోసం చేసి మళ్ళీ ఈ రోజు సిగ్గు లేకుండా నీతి లేకుండా మళ్ళా పాదయాత్రల పేరిట ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్ళైంది వాళ్ళు వచ్చి అధికారంలోకి నరేంద్ర మోడీ వాళ్ళు గనక గట్టిగా అనుకుంటే పక్క రాష్ట్రానికి ఇచ్చినట్టు మన ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యనికి రాదా నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకి ఇచ్చినట్టు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇయ్యవు ఇయ్యవు ఎందుకు అంటే దానికి మళ్ళా రకరకాల మాటలు రకరకాల అడ్డం పొడువు మాటలు చెప్తా ఉంటారు అన్నింటికి మించి దయచేసి ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మన రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మనకానాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా నదిలో 811 టీఎంసీల నీళ్ల వాటా ఉండే మనం రాష్ట్రం విడిపోయిన తెల్లారి నుంచి అడుగుతున్నాం రాష్ట్రం వేరుబడ్డ తెల్లారి నుంచి అడుగుతున్నాం మాది జిల్లా పాలమూరు జిల్లా వెనకబడ్డ జిల్లా మొత్తం భారతదేశంలోనే కరువు బారిన పడ్డ జిల్లాలలో ఎప్పుడు ఏ లిస్టు పెట్టినా అందులో ఉండే జిల్లా మరి ఆ జిల్లాకు న్యాయం కావాలంటే కింద ఉండే నల్లగొండ జిల్లా అక్కడ కూడా ఫ్లోరోసిస్ బారిన 150,000 మందికి పైచీలకు పడి జీవత్సవాలుగా మారిపోయిన జిల్లా పక్కనే ఉన్నది రంగారెడ్డి హైదరాబాద్ ఈ నాలుగు జిల్లాలే కృష్ణా బేసిన్లో ఉంటాయి కొంత భాగం ఖమ్మం జిల్లా ఉంటుంది ఈ 4.5 జిల్లాలు కృష్ణా బేసిన్లో ఉన్నాయి అన్నింటికీ కూడా అవసరమైన అత్యంత ప్రాణప్రదమైన నీళ్లు కృష్ణా నదిలో ఉన్నాయి ఆ 811 లో వెనకబడ్డ జిల్లాగా మాకు ఈ ప్రాంతానికి 575 టీఎంసీలు ఇయ్యండి మీరు కేవలం చేయాల్సిందల్లా కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒక ట్రిబ్యునల్ ఉన్నది ఒక జడ్జి గారు ఉన్నారు ఆ జడ్జి గారికి మీరు సిఫార్సు చేయండి అని అడిగినాం 8 ఏళ్లకెళ్ళి అడుగుతున్నాం దున్న పోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప కనీసం ఉలుకు లేదు పోలుకు లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి పాదయాత్రలు చేసి కేసీఆర్ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంచి చేసేటోళ్ళనే మళ్ళొకసారి ప్రజల ముందు బద్నాం చేసి కావాలని నోటికొచ్చినట్టు పచ్చి అబద్ధాలు చెప్పి పచ్చి అసత్యాలను ప్రచారం చేసి దుర్మార్గంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇదేనా మనకు కావాల్సింది పక్కనే ఉన్నది వికారాబాద్ జిల్లా వికారాబాద్ నుంచి బ్రహ్మాండంగా ఇటు కృష్ణ మన కర్ణాటక పోయేదానికి ఒక రైలు మార్గం కావాలని ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం నారాయణపేట మీదుగా అది ఇయ్యరు ఇటు గద్వాల నుంచి మాచర్ల వరకు రైలు అడుగుతున్నాం అది ఇయ్యరు కొత్త రైలు ఇయ్యరు ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యరు ఒక్క పైసా తెలంగాణ కదనంగా ఇయ్యరు మీదికెళ్ళి వచ్చి బదనాం చేసిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మాత్రమే కాదు ఇంకా దారుణం ఏంటంటే నిన్నగాక మొన్న అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన మాట్లాడతాడు మేము తెలంగాణకు 2,52,000 కోట్లు ఇచ్చినాం ఇంకా మాతో మంచుకుంటే ఇంకెక్కువ ఇస్తుంటే మీ అంటాడు నేను ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఒక విషయం చెప్పాలి ఈ 8 ఏళ్లలో తెలంగాణ ప్రజలుగా మనందరం మీరు మేము ఇక్కడ ఉన్న మనం మాత్రమే కాదు తెలంగాణలోని 4 కోట్ల మందిమి మనం కేంద్రానికి ఇచ్చింది పన్నుల రూపంలో 3,68,000 కోట్ల రూపాయలు మనం పప్పు కొన్నప్పుడు ఉప్పు కొన్నప్పుడు సబ్బు కొన్నప్పుడు పేస్ట్ కొన్నప్పుడు కాగితం కొన్నప్పుడు పెన్ను కొన్నప్పుడు పన్ను కడతాం ఆ పన్నుల రూపంలో నరేంద్ర మోడీకి మనం కట్టింది 3,68,797 కోట్లు మనకు ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మనందరికీ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా మనం కట్టిన డబ్బులకెళ్ళి మళ్ళీ వాపస్ రావాల్సి ఉంటుంది మనకు రావాల్సిన దానిలో రాజ్యాంగబద్ధంగా 1,68,000 కోట్లు మాత్రమే వచ్చింది అంటే మనం కట్టిందేమో 3,65,797 కోట్లు అయితే వాపస్ వచ్చింది 1,68,000 చిల్లర కోట్లు మాత్రమే అంటే దాని అర్థమైంది మనమే ఈ భారతదేశానికి భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి భారతదేశంలో ఉన్న ఇతర వెనుకబడ్డ రాష్ట్రాలకి మన చెమట మన రక్తంతోని
రెండు లక్షల కోట్లు మనం వాళ్ళకి ఇచ్చినాం తప్ప వాళ్ళు మనకి ఇచ్చింది ఏమీ కూడా లేదు. ఇది వాస్తవం. నేను చెప్పేది తప్పైతే దేవరకద్ర వేదికగా నేను భారతీయ జనతా పార్టీ నాయకులను సవాల్ చేస్తా ఉన్నా. నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేసిపోతా. నువ్వు చెప్పింది తప్పైతే అమిత్ షా గారు, నువ్వు చెప్పింది తప్పైతే మా తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఇక్కడ ముక్కునేలకు రాసి క్షమాపణ చెప్తావా? ముక్కునేలకు రాసి తెలంగాణ ప్రజలకు ఇన్ని రోజులు మేము తప్పులు చెప్పినాం, అబద్ధాలు చెప్పినాం, మేము పచ్చి దగా కోరలం, ఈ 8 ఏళ్లలో ఏమీ చేయలేదు అని తప్పు ఒప్పుకుంటావా? ఆ నిజాయితీ, ఆ ధైర్యం నీకుందా? ఒక్క మాట నేను దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. చాలా విచిత్రంగా మాట్లాడతారు వాళ్ళు. మనం ఊర్లలో ఈరోజు ఊర్లు బాగుపడుతుంటే, ఊర్లలో పల్లె ప్రకృతి వనాలు వస్తుంటే, ఊర్లలో బ్రహ్మాండంగా ఈరోజు వైకుంఠ ధామాలైతుంటే, ఊర్లలో డంప్ యార్డ్లై, ఊర్లలో బ్రహ్మాండంగా ట్రాక్టర్లు ట్రాలీలు పెట్టుకొని, హరితహారంలో మొక్కలు పెట్టుకొని, ఇంటింటికి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చుకుంటూ, రైతు వేదికలు కట్టుకొని, రైతు బంధు ద్వారా మన రైతన్నలకి 10,000 రూపాయలు ఇచ్చుకొని, రైతు బీమా ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమాని ఇచ్చుకొని, ఇన్ని రకాల కార్యక్రమాలు చేసుకొని మనం ముందుకు పోతుంటే వాళ్ళు మాట్లాడతారు వచ్చి ఇక్కడికి, ఏ ఇవన్నీ మాయే, ఇవన్నీ మేం చేసినాం అని మాట్లాడతారు. మరి నేను సవాల్ చేస్తా ఉన్నా. పక్కకే ఉన్నది కర్ణాటక. కర్ణాటకలోని ఏ ఊరు కావాలంటే ఆ ఊరికి పోదాం. అక్కడ తెలంగాణలో మా దేవరకద్రలో ఉన్న పథకాలు ఏ ఒక్క ఊర్లోనైనా చూపెడతారా బీజేపీ నాయకులు? చూపెట్టే దమ్మున్నదా? రైతు బీమా చూపెడతావా? రైతు బంధు చూపెడతావా? కళ్యాణ లక్ష్మి చూపెడతావా? రైతు వేదిక చూపెడతావా? పల్లె ప్రకృతి వనం చూపెడతావా? హరితహారం చూపెడతావా? ఏది చూపెడతావు? తెలంగాణలో జరిగే ఒక్క కార్యక్రమమైనా నీ పనికిమాలిన బీజేపీ రాష్ట్రాల్లో జరుగుతున్నదా అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే విద్య, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు ఒక ఆయన, ఎంపీ గారు. ఆయన నిన్నగాక మొన్న మాట్లాడతాడు, రాష్ట్రంలో ఉండే మసీదులన్నీ చదువుదాం, శవమెల్తే మీది, శివమెల్తే మాది. గిదా నీకు నీకు చెప్పిన పనేంది? తౌడు పని చెప్పినారు నీకు. మొత్తం రాష్ట్రంలో తిరిగేట మసీదులు చదువుతాడట. అయ్యా దమ్ముంటే బండి సంజయ్ గారు, నరేంద్ర మోడీ గారు దమ్ముంటే, చేతనైతే దేవరకద్రలోని బీడు భూములు తవ్వుదాం, ఆ బీడు భూముల్లో నీరు పారిద్దాం, దేవరకద్రలో పేదలకు ఇండ్ల కోసం పునాదులు తవ్వుదాం. మేము 100,000 ఇండ్లు కడితే మీరు 200,000 ఇండ్లు కట్టండి. మేము ఒక మంచి పని చేస్తే 2 మంచి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకోండి తప్ప మసీదులు తవ్వుదాం, గుడులు కడదాం, ఇదే పని ఇంకోటి లేదా? ఇక మేము అన్ని చేస్తున్నాం, గుడులు కడుతున్నాం, వాటితో పాటు ప్రాజెక్టులు కడుతున్నాం. చరిత్రలో ఎన్నడూ లేనంత గొప్పగా, ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్పగా యాదాద్రిని అద్భుతంగా నిర్మించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కింది. ఆ గుడులు కూడా కడుతున్నాం. ఇంకోవైపు ఆధునిక దేవాలయాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, పేరూరు దగ్గర కట్టే లిఫ్టు, ఇవి కూడా కడుతున్నాం. పేదలకు ఇండ్లు కడుతున్నాం, పేదలకు పెళ్లి చేయిస్తా ఉన్నాం, ఆడబిడ్డలకు అండగా ఉంటున్నాం, పెద్దవాళ్లకు ఆసరాగా ఉంటున్నాం. అది కేసీఆర్ ప్రభుత్వం. మీలాగా తెల్లారు లేస్తే మతం పేరుతో పంచాయతీలు, కులం పేరుతో పంచాయతీలు, లేని తాకట్లు, పచ్చగా ఉన్న ఊర్లలో లేనిపోని నిప్పులు పోసే కార్యక్రమాలు, దిక్కుమాలిన మాటలు, కుసంస్కారపు విమర్శలు, ఇవి చేయడం లేదు మేము. ఒక నిర్మాణాత్మకమైన పద్ధతుల్లో ప్రభుత్వాన్ని నడుపుతూ ముందుకు పోతుంటే, వెనకబడ్డ జిల్లాను మంచిగా చేసే ప్రయత్నం చేస్తుంటే, ఈ చిల్లరమల్లర మాటలు మాట్లాడి లేని ఒక ఆవేశాన్ని రగిలించి పిల్లల్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారు ఎంత గొప్ప మనిషి అంటే, ఎంత మంచి మనిషి అంటే, ఆయన మాట్లాడిండు 10 నిమిషాలు, ఒక్కటంటే ఒక్క పొల్లు మాట మాట్లాడిండా. ఇక నేను ప్రశాంత్ అన్న వాడినో వీడినో తిట్టినాం, కానీ పాపం ఇంకా ఒక్క మాట కూడా ఇవన్నీ కూడా ఏమనలే. ఇక్కడ లోకల్గా వాడో వీడో తెల్లారలేసి తిడితేనే ఉంటాడు నాకు తెలుసు. ఎంత గొప్పోడు కాబట్టే ఈరోజు మీ నియోజకవర్గంలో పార్టీ ఎంత బలంగా ఉన్నది అంటే, ఎంకన్న నాయకత్వంలో కొత్తగా 2 మున్సిపాలిటీలు చేసుకున్నారు మీరు, భూత్పూర్ చేసుకున్నారు, కొత్తకోట చేసుకున్నారు, 2 చోట్ల కూడా గులాబీ జెండానే మీరే ఎగిరేసినారు, 2 మున్సిపాలిటీలు మీరే సాధించుకున్నారు. 142 గ్రామ పంచాయతీలుంటే దేవరకద్రలో 121 మంది సర్పంచులు ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళని గెలిపించినారు మీరు. 76 మంది ఎంపీటీసీలుంటే 58 మంది ఎంపీటీసీలు ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళనే వెంకటేశ్వరరెడ్డి నాయకత్వంలో మీరే గెలిపించుకున్నారు. 7 ఎంపీపీలున్నాయి, 7 ZPTCలున్నాయి, 100కు 100% గెలిపించి వెంకటేశ్వరరెడ్డి నాయకత్వానికి, కేసీఆర్ గారి నాయకత్వానికి మీరే జైకొట్టి 7 మా చేతిలో పెట్టినారు. 9 సింగిల్ విండోలుంటే 9కి 9 గెలిపించి ఏకపక్షంగా టీఆర్ఎస్నే అద్భుతంగా ఇక్కడ కూర్చోబెట్టినారు. అది మాత్రమే కాదు, మీరట్లా అంత గొప్పగా తీర్పిస్తున్నారు కాబట్టే ఆయన నాయకత్వంలో కొత్తగా మా గిరిజన సోదరుల కోసం
ఒక 34 గ్రామ పంచాయతీలు తాండాలను పంచాయతీలు చేసుకున్నాం. అదే విధంగా రెండు కొత్త మండలాలు చేసుకున్నాం, రెండు కొత్త మున్సిపాలిటీలు చేసుకున్నాం. ఇవన్నీ చేసుకున్న మనం, పేదవారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మనం, మీరు అడిగిన చిన్న చిన్న ఇతర డిమాండ్లు ఏవైతున్నాయో, 100 పడకల ఆసుపత్రులు కావాలన్నారు, డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పినారు, ఒక జూనియర్ కాలేజ్ కావాలని చెప్పినారు, తప్పకుండా వీటిని కూడా చేసే బాధ్యత కూడా వెంకటేశ్వర రెడ్డి గారికి నాయకత్వంలో మళ్ళీ మేమే తీసుకుంటాం. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే, వస్తే వచ్చే సంవత్సరం వస్తాయి కావచ్చు, లాస్ట్ టైం ఎంత మేయట్ వచ్చింది ఇంకా నీకు, లాస్ట్ టైం 30,000 వచ్చిందట, ఈసారి ఎంత ఇస్తారు ఇంకా నాకు, 37 మొదటిసారి పోటీ చేసి గెలిచినప్పుడు 14లో 17,000, 18లో 37,000 అంటే డబల్ పైన అయింది. ఈసారి ఎంత ఇస్తారు వినవడతలేదు. నంబర్ వన్నా, పక్కానా, నమ్మొచ్చా? ఒక్కసారి వెంకటేశ్వర రెడ్డి గారిని మళ్ళా బ్రహ్మాండంగా లక్ష్యమే ఆడుతుని గెలిపిస్తామంటారు, చేయలేవట్టుండి, చేయి చేయలేవట్టుండి, పిడికిలి పిడికిలి చేయి, డేంజరు చేయి, డేంజర్ మొండి చేయి, పిడికిలి పిడికిలి మొండి చేయి, దేశం కొంప ఉంచుకుంది మొండి చేయి, పిడికిలి పిడికిలి లేవట్టాలే. ఇక్కడ మామూలు కాదా వీళ్ళు ముంగడా, ప్రెస్ వల్ల మీరు కూడా లేవట, చేయం కాదు మంచోడు, ఒకసారి గట్టిగా పిడికిలు లేవాలా, రెండు పిడికిలు లేవట్టాలా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. మళ్ళా తప్పకుండా ఈ పనులన్నీ పూర్తి చేసి మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మళ్ళా తప్పకుండా వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాం ఎప్పటికప్పుడు అని తెలియజేస్తూ, జై తెలంగాణ.